హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటో తెలుసు కదా. సో యాక్చువల్లీ మన సూపర్ స్టార్ అండ్ మెగాస్టార్ ఎస్ చిరు అండ్ అలాగే రజనీకాంత్, సో వీళ్ళిద్దరిది బాక్స్ ఆఫీస్ రేస్ సో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు అనేది నా రివ్యూలో ఈరోజు చెప్పడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఒకవేళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండు మూవీస్ కూడా ఈ వీకెండ్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అలాగే రెండింటి మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది అని నేనైతే చెప్తాను. సో ఈ సూపర్ స్టార్ అండ్ మెగాస్టార్ రేస్లో కనుక అసలు గెలుపు ఎవరిది అని మనం ఒకవేళ చర్చించుకుంటే కనుక, సో నా పరంగా నేను మన ఛానల్ రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మన మెగాస్టార్ చిరు, యా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఈ తరం హీరోస్కి కూడా మంచి కాంపిటీషన్ ఇస్తూ 100 crores క్లబ్లో ఈజీగా తన మూవీస్ను పెట్టేస్తారు. మూవీస్ కొంచెం పాజిటివ్ టాక్ వస్తే 150 crores అయితే పక్క. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక మన డైరెక్టర్ మెహర్ రమేష్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి. సో మన అన్నయ్య ఇంట్రో తీసుకోవచ్చు, అట్లాగే ఇంటర్వెల్ బ్యాంగ్ తీసుకోవచ్చు, సో అట్లాగే బీజిఎమ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్యాన్స్కి పూనకాలే. సో యాక్చువల్లీ స్టోరీ లైన్లో ఉన్న సిస్టర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగా కన్వే చేశారని చెప్పచ్చు. అలాగే ఇంకా మన చిరు కామెడీ టైమింగ్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాగే ఆయన డ్యాన్స్ కానీ అట్లాగే ఫైట్స్ కానీ, సో ఓవరాల్గా సో మూవీ అయితే ఫ్యాన్స్కి మంచి ఫీస్ట్ ఉందని చెప్తాను. సో అలాగే అన్నయ్య చిరు ఈ మూవీతోటి మళ్ళీ ఇంకొక 100 crore క్లబ్లో వస్తానని నేనైతే ఆశిస్తున్నాను. సో అలాగే నెక్స్ట్ మనం ఒకవేళ జైలర్ గురించి మాట్లాడుకుంటే, సో రీసెంట్గా రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక, ఈ మూవీ ఇందులో రజనీకాంత్ గారు కనిపించారు. యాక్చువల్లీ ఒక జైలర్ లాగా, అలాగే ఒక కొడుకు కోసం తప్పించే తండ్రిలాగా, సో ఇలా ఈయన చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇది పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర. అండ్ అలాగే ముఖ్యంగా ఇందులో తమన్నాది ఐటమ్ నెంబర్ అయితే పీక్స్ అనమాట. ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ ఉంటుంది. సో రిటైర్డ్ జైలర్లాగా మన రజనీకాంత్ గారు ఆ పాత్రలో చాలా బాగా చేశారని చెప్తాను. యాక్చువల్లీ స్టోరీ లైన్ ఇంకా బాగా తీయాల్సిందని నా అభిప్రాయం. ఒక పగ ప్రతీకారం తీర్చుకునే మధ్యగా రజనీకాంత్ అయితే చాలా బాగా, అంటే తన పర్ఫార్మెన్స్ అయితే అవుట్కమ్ అయితే చాలా బాగా ఇచ్చారని చెప్తాను. సో ఓవరాల్గా టేకింగ్ ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్ గైస్. సో అసలు యాక్చువల్లీ ఈ రెండు మూవీస్లో గెలుపు ఎవరిది యాజ్ ఎ న్యూట్రల్ రివ్యూవర్ కనుక నా ఒపీనియన్ కనుక అడిగితే కనుక, సో మన మెగాస్టార్ చిరంజీవికి నేను అవుట్ ఆఫ్ 100 60% ఇస్తాను. అండ్ అలాగే రజనీకాంత్ గారికి అయితే అవుట్ ఆఫ్ 100 నేను 40% ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో ఇద్దరు మూవీస్ ఓకే, నాకైతే ఇద్దరు మూవీస్ నచ్చాయి. సో మన మెగాస్టార్ చిరుది నచ్చింది, అట్లాగే రజనీకాంత్ గారిది కూడా నచ్చింది. సో మీ ఒపీనియన్ ఏంటో ఒకవేళ, అంటే మీరేమనుకుంటున్నారు, యాక్చువల్లీ ఇది నా ఒపీనియన్ మాత్రమే, సో మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్? సో మీరు ఒకవేళ, అంటే మీ ఫీడ్బ్యాక్ ఏంటి మూవీస్ గురించి, మీరేమనుకుంటున్నారు అనేది నాకు ప్లీజ్ కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. సో ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.